తప్పించుకున్నాడు సార్. పోలీసులో కనిపెట్టలేదు, పాండురంగ వాళ్ళ నాన్న కనిపెట్టలేకపోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో చావుకు కారణం ఏం చెప్పారో తెలుసా మీకు? ఇంటెన్స్ ప్రెషర్ ఆన్ విండ్ పైప్ రిజల్టింగ్ ఇన్ చోకింగ్. ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల చనిపోయాడని చెప్తున్నారు సార్. కానీ నాలుగేళ్లగా ఇక్కడున్న ప్రెషర్ గురించి ఎవరికన్నా తెలుసా సార్? అదెందుకు సార్ రిపోర్ట్లు రాలేదు? ఈ ఇంజనీర్లు అన్నింటికీ మెషిన్లు కనిపెడుతున్నారు. ఇక్కడ ప్రెషర్ తెలుసుకునే మెషిన్ కనిపెట్టుంటే నిజమేంటో అందరికి తెలిసేది. ఇది సూసైడ్ కాదు, హత్యని. ఎంత ధైర్యం ఉంటే పాండురంగ సూసైడ్కి నేను కారణం అంటా? ఒక స్టూడెంట్ ప్రెషర్ని తట్టుకోలేకపోతే దానికి నేనా బాధ్యుడిని? లైఫ్లో బోల్డ్ అని ప్రెషర్స్ ఉంటాయి, వాటన్నిటి తీసుకెళ్ళి పక్క వాళ్ళని తోసేస్తారా? సార్ నేను తప్పు మీదని చెప్పట్లేదు సార్, ఈ సిస్టమే తప్పని చెప్తున్నాను సార్. నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్. ఇవాళ సూసైడ్లో ఇండియానే నెంబర్ వన్ సార్. ప్రతి 90 నిమిషాలకు ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సార్. సార్ ఇక్కడ రోగంతోనో ప్రమాదంలోనో చనిపోయే స్టూడెంట్స్ కంటే సూసైడ్ చేసుకొని చనిపోయే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్. నాకు ఆ స్టాటిస్టిక్స్తో పని లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాలేజెస్ ఇన్ దిస్ కంట్రీ. 32 సంవత్సరాలుగా దీన్ని నడుపుతున్నా. 28 పొజిషన్లో ఉన్నదాన్ని నంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చాను. సార్ ఏంటి సార్ నంబర్ 1? ఎందులో నంబర్ 1? ఒంటికడ్డ కూడా నంబర్ 1 సార్. సారీ సార్, కాదు సార్, ఇక్కడ ఎవరు కొత్తగా ఆలోచించట్లేదు. కొత్తవి కనిపెట్టే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. ఏదో మార్క్స్ తెచ్చుకోవడం కోసమో, లేదా మంచి ఉద్యోగం కోసమో, లేదంటే యుఎస్ఎల్ఈ సెటిల్ అవడం కోసం చదువుతున్నారు సార్ అందరు. ఇక్కడ ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలన్నది మాత్రమే నేర్పిస్తున్నారు తప్ప ఇంజనీరింగ్ గురించి ఎవరు నేర్పించట్లేదు సార్. అప్పుడు పాఠం చెప్పడం ఎలాగో నువ్వు నాకు నేర్పించు. నేనేం చెప్పాలి సార్? సార్ టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద థర్మల్. మిస్టర్ కేస్, మీరు క్లాస్లో కూర్చోండి. స్టూడెంట్స్ ఇక్కడ నుంచున్నారే, ఈయన మహామహామేధావి. ఇక్కడున్న హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ కన్నా ఈయనకి ఎక్కువ తెలుసట. ఈరోజు ప్రొఫెసర్, డాక్టర్, ఇంజనీర్ అయిన పంచపట్ల సారంగపాణి గారు మనకి ఇంజనీరింగ్ అంటే ఏంటో నేర్పిస్తారు. సార్ నేను ఎలా? ప్లీజ్ ప్రొసీడ్. వి డు నాట్ హ్యావ్ ఆల్ డే. మీ అందరికీ 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఈ 2 పదాలకు అర్థం ఏంటో ఆలోచించి చెప్పండి. మీ బుక్స్ను మీరు రిఫర్ చేయొచ్చు, ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో, ఎవరు లాస్ట్ వస్తారో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమప్ సార్, టైమప్, టైమప్. ఏంటి ఎవరికి ఆన్సర్ తెలియలేదా? ఇప్పుడు అందరూ మీ లైఫ్ను ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. నేను ఈ 2 పదాలు రాసినప్పుడు ఎవరికైనా ఇవేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందా? ఇవాళ కొత్తదేదో నేర్చుకోబోతున్నామన్న
ఒక ఎక్సైట్మెంట్ కలిగిందా ఎనీబడి? లేదు. నేను స్టార్ట్ అనగానే అందరూ రేస్లో పడి పరిగెత్తారు. ఇలా బట్టి బట్టి చదివి ఫస్ట్ వస్తే ఏంటి ప్రయోజనం? మీ నాలెడ్జ్ పెరుగుతుందా? లేదు, ప్రెషరే ఎక్కువ అవుతుంది. ఇది కాలేజ్, ప్రెషర్ కుక్కర్ కాదు గైస్. సర్కస్లో కూడా సింహం వచ్చి రింగ్ మాస్టర్ విక్కి భయపడి కరెక్ట్గా వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. దాన్ని వెల్ ట్రైన్డ్ అని చెప్తాం కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పలేం కదా. హలో, ఇది ఫిలాసఫీ క్లాస్ కాదు. ముందు ఆ రెండు పదాలకి అర్థం చెప్పు. సార్, యాక్చువల్లీ ఇలాంటి పదాలే లేవు సార్. అవి రెండు నా ఫ్రెండ్స్ పేర్లతో చేసిన గోల్మాల్. ఇదేనా నువ్వు ఇంజనీరింగ్ నేర్పించే లక్షణం? లేదు సార్, నేను ఇంజనీరింగ్ నేర్పించడానికి రాలేదు. అది నాకన్నా మీకే బాగా తెలుసు. ఎలా చెప్తే బాగుంటుందో చెప్పానంతే సార్. నాకు నమ్మకం ఉంది సార్, ఏదో రోజు మీరు నేర్చుకొని ఒప్పుకుంటారని. ఓకే సార్, బాయ్ సార్. బాయ్ సార్. మీ అబ్బాయిలు నిఖిల్, వెంకట్ తప్పుడు సావాసంతో చెడు తిరుగుళ్ళు తిరిగి పాడైపోతుంది. వైరస్ రాసిన లెటర్స్ మా ఇళ్లలో ఆటోమాబ్స్ లా పేలాయి. రెండిల్లు హీరోషిమా నాగాసాకి లాగా తయారయ్యాయి. వెంటనే మా పేరెంట్స్ మమ్మల్ని ఇంటికి పిలిచి మాకు తలంటే ప్రోగ్రాం పెట్టారు. చూడు, చూసావా, ఎల్జీ ఎయిర్ కండిషనర్. సార్ ఇబ్బంది పడకుండా చదువుకోవాలని 15,000 ఖర్చు పెట్టి వాడ్రూమ్ కే పెట్టించాం. ఇంకా సొంత ఇల్లు లేదు, కారు కొనుక్కోలేదు, స్కూటర్ మీదే వెళుతున్నా. నా 25 సేవింగ్స్ మొత్తం వాడి చదువుకే ఖర్చు పెడుతున్నాను తెలుసా. వాడిని గొప్ప స్థాయిలో చూడాలని మా సంతోషాలను త్యాగం చేశావయ్యా. వీళ్ళమ్మ వీడి కోసం స్పెషల్గా ఉండి పెడుతుంది. అది చాలదన్నట్టు స్పెషల్గా గుడ్డు ఒకటి. ఇవన్నీ నువ్వు తీసిన ఫోటోసా వెంకట్? సార్ కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. రోడ్డు మీద వెళ్లే పందుల్ని కుక్కల్ని కూడా వదలరు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతారట. సార్ పర్సంటేజ్ ఎంత? 94 నుంచి 91 వచ్చేసాడు. నా బాధ నీకు ఎగతాడుగా ఉందా? లేదంకుల్, యాక్చువల్గా ఇంత అందంగా తీశాడు కదా ఫోటోలు, వాడిని ఎందుకు ఇంజనీరింగ్ చేస్తున్నారు? చక్కగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేయొచ్చు కదా, గొప్పవాడు అవుతాడు అంకుల్. చూడు బాబు, నీకు చేతులు ఎత్తి దండం పెడతాను. మా అబ్బాయిని కన్ఫ్యూజ్ చేసి వాడి లైఫ్ స్పాయిల్ చేయొద్దు. హే వెంకట్, పని నిఖిల్ రండి, రాచేద్దా రండి. సార్ ఇంకోసారి వచ్చినప్పుడు వస్తే తప్పకుండా భోంచేస్తారు. మా అమ్మ గుమగుమల వంటకి నోరు ఊరింది, మా నాన్న చెట్టుపట్టలకి కడుపు కాలింది. అప్పుడున్న ఆకలికి పచ్చి గడ్డి పెట్టినా పర్లేదని నిఖిల్ ఇంటికి. నిఖిల్ వాళ్ళ ఇల్లు చూస్తే సౌకర్యానికి నటించిన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టు అనిపించింది. ఒకటే రూమ్, అందులో సగమే బతుకున్న నాన్న, వాళ్ళమ్మ దగ్గమ్మ, సారీ దుర్గమ్మ, ఏజ్ బార్ అయినా మ్యారేజ్ కానీ అక్క. నిఖిల్ వాళ్ళమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్, గొనుక్కోవడం ఆవిడ హాబీ. ఎవరైనా కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు కప్పు కాఫీ ఇచ్చి అప్పడిగేస్తారు. వాళ్ళ నాన్న ఒకప్పుడు పోస్ట్ మాస్టర్. బాడీకి ఒకవైపు పక్షవాతం, లైఫ్కి అన్ని వైపులా అప్పులు. వాళ్ళిద్దరు పెన్షన్ తోటి ఆ ఫ్యామిలీ నెట్టుకొస్తుంది. వాళ్ళ అక్క జైకి 28 వచ్చాయి. వందన టాక్సీ లో టికెట్ ఇచ్చేవాడు కూడా 100 కాసులు అడుగుతున్నాడు. నువ్వు బుద్ధిగా చదువుకోకపోతే దానికి పెళ్లి ఎలా చేస్తావు? చపాతి, కిలో బియ్యం బయట 15 రూపాయలు, రేషన్ లో గోధుమలు 8 రూపాయలే, అందుకే చపాతీలు తింటున్నాం. కొంచెం టమాటా చట్నీ వేయమంటారా? టమాటాలు కిలో 10 రూపాయలు, ఉల్లిపాయలు 15 రూపాయలు. ఈ విధంగా కాలేజీ నుంచి కంప్లైంట్ లెటర్ వస్తే ఏం తీసేస్తావు? రాను రాను కూరగాయలు కూడా బంగారు కొట్లు అమ్మేలా ఉన్నారు. టమాటా చట్నీ వేయమంటారా? నో 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 థాంక్స్. ఏంటమ్మా, నా ఫ్రెండ్స్ ముందు ఇలా పరువు తీస్తున్నావు? సరేరా, ఇంకేం మాట్లాడు, నోరు మూసుకుంటాను. మీకోసం కడుపు మార్చుకుని మరీ సంపాదించాలి, పని మనుషులు అన్ని పనులు చేయాలి, కానీ నోరు మాత్రం తెరవకూడదు. ఇంట్లో కష్టాలు పిల్లలతో చెప్పకపోతే మరెవరితో చెప్పాలి? ఫ్రెండ్స్ తోట? ఒరే ఒరే,
మాకు నిఖిల్ను ఓదార్చాలో వాళ్ళ అమ్మగారిని ఓదార్చాలో తెలియలేదు. ముందు ఆత్మారాముని ఓదారిద్దాం డిసైడ్ అయ్యాం. ఈయన దొరదకి సైబాలు కొందామన్నా కూడా ఇప్పుడు 15 రూపాయలు అయింది. ఇంకో చపాతి ఏమంటారా? చాలే ఇదే ఎక్కువ.